हेलो गाइस, सो दिस इज़ माय फर्स्ट व्लॉग. वी आर गोइंग टू कोंडपोचम्म डैम. అందరూ బాగా హైప్ చేసి పెట్టారు కొండపోచమ్మ అని. అంత ఐడియా అయితే లేదు నాకు, అది ఎలా ఉంటుంది ఏం సంగతి, బికాజ్ మేము మాత్రం చాలా రైడ్స్ కొట్టాము. అండ్ దిస్ ఈస్ లైక్ ఆఫ్టర్ పాండమిక్ కోవిడ్ తర్వాత, ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత ఒక చిన్న ఇలా వీకెండ్ గెట్ అవే చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ అయినాం అనమాట. అదే నేను మా ఫ్రెండ్ని చూపిస్తున్నాను. మార్నింగ్ రైడ్స్ మీరు ఎంత అండి, ఇట్లా సన్న మంచు, నో ట్రాఫిక్ ఎట్ ఆల్. అండ్ ఇక వీడు ఏంటంట, వీడు శ్రీనివాస్ రైడ్స్కి వచ్చాడు చాలా రైడ్స్కి. మేము అప్పుడు రైడ్స్ అంటే ఆంధ్ర వితిన్ హైదరాబాద్ వితిన్ 600 కిలోమీటర్స్ లోపల ఏమేమి ఉన్నాయో అవన్నీ కవర్ చేసాము. అండ్ లైక్ ఈ బైక్ తీసుకొని నేను లిటరలీ 3 ఇయర్స్ అవుతుంది. అండ్ చూపిస్తాను మీకు బైక్ కండిషన్ ఎంత పర్ఫెక్షన్తో ఉంటుందో బైక్. 57 కిలోమీటర్స్ ఏ రోడ్కి వెళ్ళాలి ఇప్పుడు. గూగుల్ మ్యాప్స్ ఇస్ ద బెస్ట్ అన్నమాట. కానీ గూగుల్ మ్యాప్స్తో ప్రాబ్లం ఏంటంటే లొకేషన్ వరకు తీసుకెళ్తుంది బట్ లొకేషన్ తీసుకెళ్ళదు. లొకేషన్ వరకు ఈజీగా వెళ్ళిపోతాము. లొకేషన్ వరకు ఈజీగా వెళ్ళిపోయినాక ఇక్కడ లొకాలిటీ పీపుల్తో అడగాలి. అడిగితే కానీ మనకి ఎగ్జాక్ట్ అడ్రస్ తెలియదు అనమాట ఎప్పుడు కానీ. 1.8 కిలోమీటర్స్, లెట్స్ డూ. ఎంజాయ్ చేయండి సన్ రైజ్. ఇప్పుడు హైవేస్లో సన్ రైజ్ డిఫరెంట్ ఉంటుంది బట్ సిటీలో ఇగో ఇంత బ్యూటిఫుల్ థింగ్ అదే. అలా ఉన్న కెమెరాలు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో బట్ ఈ బిల్ బోర్డ్స్, ఆ బిల్డింగ్స్ మధ్యలో నుంచి సన్ రైజ్, వాట్ అమ్మాయి ఫ్లైఓవర్ ఎక్కడానికి అవసరం ఏమి వచ్చింది, కింద రన్నింగ్ చేసుకోవచ్చు కదా. ఫిట్నెస్ ఫ్రీక్సా. రసూల్పురా. ఓకే, రసూల్పురా నుంచి మేబీ ఇంకో 55 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఏంది మా వాళ్ళు వస్తలేరు ఇంకా, మా వాళ్ళు అసలు సప్పుడు లేదు. ఇక్కడ ఉన్నారు, ఏమైనా స్ట్రక్ అయ్యారా ఏం కథ. ఆ బిల్డింగ్ మీద వర్కర్స్ ఇంత పొద్దున వర్క్ చేస్తున్నారు. టైం ఎంత, ఇట్స్ 6. ఎక్స్పెక్ట్ నేను ఎన్నిసార్లు ట్రై చేస్తా యాంగిల్ సెట్ చేసాం గోప్రోది బైక్ కనబడట్లేదని, బట్ ఏంటంటే నా హైట్ ఎక్కువ అనమాట. ఇప్పుడు హైట్ ఎక్కువ కాబట్టి మీకు ఇక్కడికైనా ఇక్కడ వరకే కనబడి ఉంటుంది నాకు తెలిసి, దానికి మించి కనబడదు. సో మా వాడు హార్న్ కొడుతున్నాడు, లెట్స్ వెయిట్. హాయ్ ఆంటీ, మాకు హాయ్ శివ. బంగారు తెలంగాణ లేక్ అంట, ఈ లేక్ నుంచి రిజర్వాయర్ వచ్చేసి 2 కిలోమీటర్స్ ఉంది. పా పోదాం పా. ఇటు పక్క సన్ రైజ్, అలా బంగారు తెలంగాణ. ఓకే, ఇటు పక్క సన్ రైజ్. ఆ బంగారు తెలంగాణ అనేది ఇట్లా మెరుస్తుంది బంగారు బంగారుగా. ఓ శ్రీరామలమ్మ, మా శివకి చలి పెడుతుంది చేతులు తీసుకొచ్చి. పెట్ చేతులు తీసుకొచ్చి నా జాకెట్ గ్లౌజెస్లో పెడుతున్నాడు. వాట్ ఇటేనా అన్నా జరుగు.
చూసా రోడ్ పక్కన చెట్లు ఉంటేనే రోడ్ కలుద్దాం, చెట్లు లేవనుకో ఇట్స్ లైక్ ఏదో ఎడార్లో పోతున్న ఫీలింగ్ వస్తుంది మనకైతే. ఇక అదే ఉండొచ్చు, ఇంకో 2-3 మినిట్స్ అని చూపిస్తుంది మనకి. సో వచ్చేసాం అండ్ లాస్ట్ మూమెంట్ మీకు మాట్లాడి మూడ్ ఖరాబ్ చేయాలని లేదు. సో ఎంజాయ్ ద ఎంట్రన్స్ అనమాట, ఎంట్రన్స్ లో ఎంట్రీ అవుతుండమా ఆ వ్యూ ఎంజాయ్ చేసుకోర్రీ. లెట్స్ మూవ్. వచ్చేసాం అనుకుంటున్నా, బ్యారికేడ్స్ వేసారు. శివ శివ అడుగు ఎట్లా పోతారు పైకి. అంకుల్ ఎంట్రన్స్ ఎటు ఇప్పుడు ఇట్లకి లేదా మనకి, మధ్యలో గేట్ వస్తుందా? ఓకే, దాని మీదకి వెళ్ళచ్చు అట్లా. ఇక ఆఫ్ రోడింగ్ ఇవి మీ కెమెరాలో మీకు కనబడకపోవచ్చు, బట్ ఇక చూడు రోడ్ మొత్తం ఖర్చు ఖర్చు అంటే రిజర్వాయర్ కాబట్టి కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్, ఆరామ్సే పోవచ్చు. వచ్చేసాం ఆల్మోస్ట్ రిజర్వాయర్ ఇక్కడ. రైట్ 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 ప్రో స్టెబిలైజేషన్ వల్ల మీకు కనబడకపోవచ్చు ఎంత గచ్చి రోడ్లకి ఎన్ని పోతున్నాము, బట్ రోడ్ అయితే ఫుల్ రఫ్ ఉంది. అండ్ ఎట్లుందంటే రోడ్డు కూడా రఫ్ ఉండి గుంతలు అనేవి చాలా డెప్త్ ఉంది. అమ్మా వచ్చేసాం ఆల్మోస్ట్, దిస్ ఈస్ ద కొండ పోచమ్మ రిజర్వాయర్. బ్యూటిఫుల్ సీన్ అసలు, నాట్ బ్యాడ్. కొంచెం ముంగడ వేస్తున్నాంపా, వస్తుంది కదా అటు అక్కడ ఆపి కిందికి పోవాలి కొంచెం బా. అక్కడ ముంగడ వేపుకుందాం కార్ దగ్గర. ఎంజాయ్ ది వ్యూ, ఎంజాయ్ చేయండి. సన్న రైజ్ అయిపోయింది బాగానే ఉంది మనకు అంతా. వచ్చి సైడ్ కాపుకొని మంచిగా అరే ఇక్కడ ఆపే. ఇక్కడ ఆపేసుకోరా, చల్ శివ జంపు. ఫైనలీ వ్యూ అయితే వస్తుంది. అంటే ఇప్పుడు ఎంతైంది టైం ఆల్మోస్ట్ నాకు ఇది అంటే ఇంపియదు. నేను మాట్లాడుతున్న అప్పటి నుంచి అదే అనుకుంటున్నా ఏమైందని. బడే ఫ్రెష్ అనిపిస్తున్నాయి నీళ్ళైతే.
ఇది చూడు చూడు మంచి ఇంత కట్టిర్రు ఏమని తెలుసా ఈ కొడుకులు ఇది ఎవడు పవన్స్ పక్కనే ఇట్లకి నేను గిదేనారా పవన్స్ పక్కనే అన్నమాట ఇదే ఇట్లకేనేరా దిగిపోతారు ఇది దిగేది కాదు ఇది ఉప్పొంచి పర్మిషన్ లేదు ఇక్కడికైనా దిగిపోతారు అందరు దిగొద్దు సార్ ఇది ఇది పోయే ప్లేట్ వేరే ఉన్నది ఇగో గట్ట గట్టు ఉంటుంది ఇగో ఏది లేదు అక్కడ ఏం మా ఫ్రెండ్స్ చూపిస్తా శివ హాయ్ చెప్పుకో ఓ చూపిస్తారా ఇంకా మస్తు కింద వేరే సో ఇది హైప్ లేపినంత అయితే జస్టిఫికేషన్ ఇస్తుంది నాట్ బ్యాడ్ బికాస్ చాలా పెద్ద మీకు ఇక్కడ బార్డర్ కనిపిస్తుంది రిజర్వాయర్ బార్డర్ అటు కార్నర్ వరకు ఫ్యామిలీగా అనిపించారు అరే కెమెరా పట్టుకొచ్చిరా ఎలివేటర్కి తీసేసారు ఆ రైట్ దా ఎట్లుందంటో శివ కెమెరా కాదు వ్యూ అంటారు శివ ఎందుకు శివ ఎందుకు శివ ఇట్లా కూర్చున్న కాడికి వెళ్ళి లేస్తలేవు పర్వాలేదు సార్.